Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Daiva Janama, Kristuni Sangama, Yesuni Aparamina Biddalara, Maria Talli, Bahugoppa Bhaktullara. Mee andariki kuda Prabhuni Namamulo Shubhabhivandanalu. Prarthana Chesukoni, Daiva Vakkuloki Adigudamu. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర కృపకు ఊటైన దేవ నా ఆత్మీయ తండ్రి నా ఆలోచనకర్త ఆది సంపూర్ణుడా ఆదియు నీవే అంతము నీవే జీవము నీవే మరణము నీవే మహోన్నతుడు నీవే తండ్రి కల్వరి నాదా ఓ నా రక్షక 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 మేము చేసిన ప్రతి పాపమును క్షమించి మమ్మల్ని రక్షించి కాచి కాపాడుతున్న దైవమా నీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు ఘనతలు మహిమలు ఆరాధనలు చెల్లింపబడినగాక ఆత్మీయ తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ తల్లి మరియమాతను పరలోక ప్రణాళిక ద్వారా ఎన్నుకున్నారే అదే పరలోక ప్రణాళిక ద్వారా ఆ తల్లిని యొక్క తెలుసవ ద్వారా మనందరినీ కూడా బలపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా యేసయ్యా తల్లి తెలుసవ ద్వారా ఎన్నో సత్యాలను ఆ తల్లి యొక్క గొప్ప కార్యములను నీ జీవితంలో ఫలింపడానికి తండ్రి ఉన్న యహోవా రచించిన ప్రణాళికను మీరిలా స్వీకరించారో మమ్మీ కూడా అలాగే స్వీకరించే మహాభాగ్యమును మాకు ప్రసాదించుడి అమ్మా తల్లి మరియా ఇదిగో నీవు పొందిన పరిశుద్ధాత్మను మాకు సావాసముగా ఇస్తూ మమ్మల్ని ప్రభువు యేసుక్రీస్తు వైపు నడిపిస్తూ విశ్వాసగల తల్లిగా విశ్వాసగల గొప్ప 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 భూలోక తల్లిగా భూలోక రాకిణిగా నిలబడ్డ తల్లి మరియా మా విజ్ఞాపనను ప్రభువు యేసుక్రీస్తు వద్దకు తీసుకువెళ్ళి మమ్మల్ని రక్షిస్తున్న తల్లి మీ పరిశుద్ధ నామముకు వందనములు తెలియపరచునుగాక తల్లి మరియా ప్రభు యేసుక్రీస్తు మీ ఇద్దరి ద్వారా క్రైస్తవ విశ్వాసమును క్రైస్తవ ప్రేమను క్రైస్తవ సావాసమును మాతో నిత్యము నిరంతరము దాచిపెట్టి మమ్మల్ని తల్లి త్రిసవ ద్వారా ఎంపిక చేసుకుని మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు వినలేని స్తోత్రము యేసయ్య ఆను తండ్రి ఆ తండ్రిని యెహోవాను బట్టి ఆయన ప్రపంచాన్ని బట్టి ఆయన సృష్టించిన సృష్టిని బట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఆయన ఇచ్చిన వాక్కనుసారం మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దృఢపరిచి ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని విడిపించి తల్లి తిరుసభను మళ్ళీ తెరిచి ఆ తల్లి తిరుసభ ద్వారా మా ఒక విశ్వాసంను మీ వైపు నడిపించి మహాభాగ్యమును మాకు ప్రసాదించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోక ముందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్టు భూలోకం ముందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మాదిరి అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి. శోధన ప్రవేశింపక కీడు రక్షించండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా ఆవే మరియా. లూకా సువార్త 1:26. ప్రతి మరియమాత పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి వాక్కు ప్రతి సంఘము ప్రతి తల్లి సభ బోధించు వాక్యము వాక్యము నేర్చుకుంటున్న వాక్యము ఆ వాక్యమే లూకా సువార్త 1:26 నుండి. అందరికీ తెలుసు గబ్రేలు దూత మరియమాతకు ఏ దర్శనం ఇచ్చారు. కానీ ఈరోజు ఈ సంవత్సరము ఈ కరోనా వైరస్ సంవత్సరంలో మనము ఇంకా లోతైన మర్మంలోకి మనం వెళ్ళబోతున్నాం. వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరి యొక్క లోతైన మర్మానికి మనం వెళ్దాం. లూకా సువార్త 1:26 నాడు. ఇన్ ద 6th మంత్ ఆఫ్ ఎలిజబెత్ ప్రెగ్నెన్సీ గాడ్ సెండ్ ద ఏంజల్ గబ్రియల్ టు ద టౌన్ ఇన్ గ్యాలలీ నేమ్ నజరత్. హీ హ్యాడ్ అ మెసేజ్ ఫ్రమ్ ఫర్ అ గర్ల్ ప్రామిస్డ్ ఇన్ మ్యారేజ్ టు అ మ్యాన్ నేమ్డ్ జోసెఫ్ హూ వాజ్ అ డెసెండెంట్ ఆఫ్ కింగ్ డేవిడ్. ద గర్ల్స్ నేమ్ వాజ్ మేరీ. The angel came to her and said, "Peace be with you. The Lord is with you and greatly blessed you." Mary was deeply troubled by the angel's message and she wondered what his words meant. The angel said to her, "Do not be afraid, Mary. God has been gracious to you. You will become pregnant and give birth to a son and you will name him Jesus. He will be great and will be called the Son of the Most High God. The God will make him a king as his ancestor David was, and he will be the king of the descendants of Jacob forever. His kingdom will never end." Mary said to angel, "I am a virgin. How then can this be?"
The angel answered, "The Holy Spirit will come upon you, and God's power will rest upon you. For this reason, the Holy Child will be called the Son of God." This is the voice of Christ. All glory belongs to the heavenly God. Idi Kristuni Suvisheshamu, Prabhuva Nike Stuti Ganata Mahima Chellintabadutunnadaka. Daiva Janama, Kristuni Sangama, Yesuni Aparamaina, Biddalara, Talli Mariyoka Bhaktullara. యేసు క్రీస్తుని యొక్క జన్మము మరియమాత గురించి మరియమాత ద్వారానే జరిగింది. యేసు క్రీస్తు జన్మకు ముఖ్య ద్వారము మరియమాత, ఇది అందరికీ తెలిసినదే. మరియమాత గబ్రియేలు దూత సందేశం తీసుకున్నారు, ఇది అందరికీ తెలిసిందే. కానీ గబ్రియేలు దూత చెప్పిన మాటలు, మరియమాత చెప్పిన మాటలు ఏమి అని ఆ కాన్వర్జన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్వర్జన్ ఏమనగా, గబ్రియేలు దూత ఎప్పుడైతే వచ్చి నజరేతు పట్టణంలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వచ్చింది, నజరేతు గలిలియా అనే నజరేతు పట్టణంలో ఉన్న స్త్రీ, నజరేతులు పట్టణం ఉండగా అక్కడ దైవజనులు గురువులు పుడుతున్న స్థలం. నజరేతు అనేది చాలా ప్రధానమైన స్థలము. ఆ స్థలంలో దైవజనులే ఎక్కువగా, దేవుని అనుసరించేవారు, యోహా తండ్రి యొక్క ప్రేమను ఆయన నిబంధనలు పాటించేవారు. అటువంటి ప్రాంతం నజరేతు ప్రాంతంలో మరియమాత జీవించడం జరిగింది. ఆల్రెడీ మరియమాతకు యోసేపు యూదా గోత్రంలో వంశించిన దావీదు వంశంలో పుట్టినవాడు యోసేపు. గలిలయా పట్టణంలో నజరేతు అనే దైవ స్థలములో ఒక దైవ కుమారుడు జన్మించబోతున్నాడు. దావీదుని వంశంలో రాజుల పరిపాలన జరిగింది దావీదు ద్వారానే. దేవుడు ఎంపుకబడ్డా దావీదు ఒక గొర్రెల కాపరి, ఇది అందరికీ తెలుసు. ఆ దావీదు వంశంలో దేవుడు తన వంశం ద్వారా మాత్రమే ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించాలని దేవుడు నిర్ణయించాడు, పరిపాలించాడు. అటువంటి దావీదు వంశంలో, యూదా గోత్రపు వంశంలో పుట్టినవాడు యోసేపు. తను ఆలయంలో ఉన్నవాడు, దైవజనుడు, దైవ సేవను చేసేవాడు. అటువంటి ఒక వ్యక్తికి మరియమాతకు ఎంగేజ్మెంట్ జరిగింది, వివాహం కాదు. ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే గబ్రియేలు దూత వచ్చి చెప్తుంది, నీకు సమాధానము కలుగునుగాక అని అన్న వెంటనే మరియమాత చాలా ఆందోళన చెందాలి. నాతో ఒక దేవదూత మాట్లాడమా, నేను ఎంత గొప్ప బిడ్డనా, పరలోకవాసి, పరలోక గబ్రియేలు దూత భూలోకంలో అక్కడ ఉన్న ఎంతోమంది స్త్రీలను పక్కన పెట్టి మరియమాతను ఎన్నుకోడు. మరియమాతను ఎంపిక వెనుకల ఒక ప్రధానమైన సంగతి ఏంటంటే, మరియమాత యావత్తు పాత నిబంధనను పాటించిన ఆవిడ. మోషే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే తల్లి, యోహా తండ్రికి అత్యున్నతమైన సేవకురాలుగా ఉంటున్న గొప్ప స్థాయి. మరియమాతను చాలామంది యేసుని తల్లిగా చూస్తారు. సత్యం ఏంటంటే, ఆమె యేసుని తల్లిగా మారడానికి ముందు ఆమె ఒక సేవకురాలు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన ఆవిడ, పాత నిబంధన ఆచారాలను, యూదా ఆచారాలను పాటిస్తున్న ఒక గొప్ప స్త్రీ. అటువంటి విశ్వాసం కలిగిన ఒక స్త్రీని దేవుడిని యెహోవా ఎన్నుకొని ఆమెను యేసుని తల్లిగా నియమించుకున్నాడు. తల్లి మరియా ఒక ద్వారా యేసుక్రీస్తు జన్మించాలని యెహోవా తండ్రి ఆశపడ్డాడు. అప్పటికి చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. అప్పటికి చాలా విధేయతగా జీవించిన ఇద్దరు స్త్రీలు మనం చూస్తున్నాం. ఒక ఆవిడ ఎలిజబెత్, మరియమాతకు మేనత్త, ఆంటీ వర్స్ అవుతుంది. అదేవిధముగా ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
మరియమాతకు ఆంటీ వరుస అవుతుంది. అదే కాక అక్కడ ఎలిజబెత్ అమ్మ తన భర్త అయిన జెకరియా ఇద్దరు కూడా చాలా చాలా దైవగల బిడ్డలు. జెకరియా ఆలయంలో సాంబ్రాణి పొగ వేసే ఒక ప్రీస్ట్, ఆవిడ వాళ్ళ భార్య ఎలిజబెత్. ఆ నజరేత్ పట్టణంలో ఎలిజబెత్ అమ్మ అంత దేవుణ్ణి ఎదగకపోయినా తన ఒక గొప్ప విశ్వాసురాలు. కానీ తల్లి మరియా ప్రభుని ద్వారా ఎంపుకబడ్డ స్త్రీ. రెండు గొప్ప సంగతులు అప్పుడే జరిగాయి. మరియమాత సందేశం తీసుకు మునిపే ఎలిజబెత్ అమ్మ 6 నెలల ముందే తను ప్రెగ్నెంట్గా ఉంది. తన గడుపులో పరిశుద్ధాత్మ ద్వారా పుడుతూనే జాన్ ది బాప్టిస్ట్ ఉన్నారు. లూకాసు వార్త 1:11-17 వరకు ధ్యానించిన లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1:11-17. అండ్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ హిమ్ స్టాండింగ్ అట్ ద రైట్ ఆఫ్ ది ఆల్టర్ వెర్ ద ఇన్సెన్స్ వాస్ బర్న్డ్. వెన్ జెకరియా సా హిమ్ హీ వాస్ అలార్మ్డ్ అండ్ ఫెల్ట్ అఫ్రేడ్. బట్ ద ఏంజెల్ సెడ్, డోంట్ బి అఫ్రేడ్ జెకరియా, గాడ్ హాస్ హెర్డ్ యువర్ ప్రేయర్ అండ్ యువర్ వైఫ్ ఎలిజబెత్ విల్ బేర్ యువర్ సన్. యు ఆర్ టు నేమ్ హిమ్ జాన్. హౌ గ్లాడ్ అండ్ హ్యాపీ యూ విల్ బి. And now happy how many others will be he is born. He will be a great man in the Lord's sight. He must not drink any wine or strong drink. From his ever birth, he will be filled with Holy Spirit. Aa generation lo, aa yugam lo, John the Baptist kuda parisuddhaatma saavasamuto puttina vaadu. Tana puttuka nundi pavitranga jeevinchina vaadu. బైబుల్లో ప్రధానమైన పవిత్రమైన వ్యక్తులు 3 సువార్తల్లో. 1 మరియమాత, అంతే భక్తితో ఎటువంటి పాపము ఎదుర్కొంటూ ఉన్నది. 2 జాన్ ది బాప్టిస్ట్, ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మతోనే సావాసం కలిగి ఉన్నాడు. 3 యేసుక్రీస్తు, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా తను పుట్టిన నుండి తన సేవకు ఎంపికబడ్డ 30 సంవత్సరాల వరకు కూడా తల్లి మరియా ఒక పవిత్ర నీడిలో యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పెరిగాడు. యేసుక్రీస్తు యావత్తి యూదా గోత్రంలో ఎరిగి ఉన్నాడు. మానవ రూపంలో మోషే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అందుకే మనం లూకాసు వార్త 2:51-52 మనం చూసినా చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటాం. లూక్స్ గాస్పుల్ chapter 2 verses 51 and 52. So Jesus went back with them to Nazareth, where he was obedient to them. His mother treasured all the things in her heart, in his heart. Jesus grew both in body and in wisdom, gaining favor with God and men. Maria Mata Yesu Christuni pencha. So coming to the conversion of Gabriel Duta and Maria Mata, eppudaithe గబ్రేలు దూత మరియమాతకు దర్శనం ఇచ్చారో, తను మాట్లాడడం మొదలుపెట్టారో, సమాధానం కలుగునుగాక అని అన్నారు. అన్న వెంటనే మరియమాత భయపడిన తర్వాత, భయపడకు ఓ నా స్త్రీ, స్త్రీలలో నీవు అతి కృపామయురాలవు, నీవు దేవుని సమాధానమును దేవుని ప్రణాళికను స్వీకరించు గొప్ప తల్లివి. నీవు పరిశుద్ధాత్మ సావాసముతో ఒక బిడ్డను జన్మిస్తా, ఆ బిడ్డ పేరు ఇమ్మానువేలు. ఆ బిడ్డ రాజులకు రాజై ఉంటాడు, యాకోబు వంశానికి తిరుగులేని రాజ్యంగా ఉంటాడు, తన రాజ్యం ఎన్నటికీ అంతరించపోదు అని గబ్రేలు దూత మరియమాతకు చెప్పాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదికాండం 8:8 యాకోబుకు దేవుడు ఏ దర్శనం ఇచ్చి నేను నీ సంతతిని రాజుల సంతతిగా మారుస్తా అన్నాడో, ఆ ప్రమాణికము, ఆది కాండంలో జరిగిన ప్రమాణికము నెరవేర్చుటకు ఒక స్త్రీ కావలసి వచ్చింది యెహోవా తండ్రికి. ఆ స్త్రీ ఎవరనగా, యెషయా కాలంలోనే నిర్ణయించుకున్నాడు యెహోవా తండ్రి. యెషయా 7:14 యెషయాతో అంటున్నాడు, ఆహాజుకు చెప్పమని, నువ్వు తొందరలోనే ఒక స్త్రీని నేను ఎన్నుకోబోతున్నాను, ఆ స్త్రీ ద్వారా ఒక కుమారుడు జన్మించబోతాడు, తననే ఇమ్మానువేలు అని. యెషయా కాలంలోనే మరియమాత ప్రస్తావన తీసుకొచ్చారు యెహోవా తండ్రి. మరియమాత యేసుని తల్లిగా ఉంది అంటే తను ముందు ప్రభుని సేవకురాలుగా ఉంది కనుకనే. తన సేవకురాలుగా ఉండకపోయినుంటే తను తల్లిగా ఎంపిక పడి ఉండేది కాదు.
యాకోబు వంశంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, దావీదు వంశంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఎందుకు? తల్లి మరియమాతనే యాకోబు వంశపుకు రాజుగా యేసుక్రీస్తుని ఆయన ద్వారానే జన్మించాలని ఎందుకు అనుకున్నాడు దేవుడు? ఎందుకంటే ఈ మరియమాతలో మూడు లక్షణాలు యెహోవా తండ్రి చూశాడు. ఒకటి, విరగలేని విశ్వాసం. రెండవది, పాత నిబంధనను యెహోవా తండ్రి యొక్క కంప్లీట్ ఆజ్ఞలను పాటించిన గొప్ప తల్లి మరియమాత. మూడవది, ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కొన్న శక్తి మరియమాతకే ఉంది. మరియమాతను ఎప్పుడైతే ఇది గబరుతుతో దర్శించారో ఆ దర్శనం పిన్పట ఆ తల్లి పరిశుద్ధాత్మ సావాసముతో గర్భము నిండిన తర్వాత తను ఎలిజబెత్ అమ్మని దర్శనం చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ మీ అందరూ తెలిసిన విషయమే, లూకా సువార్త 1:46 నుంచి కానీ లేదా మనము 57 నుంచి ధ్యానించిన ఎలిజబెత్ అమ్మకు ఎలా జాన్ది బాప్టిస్ట్ పుట్టాడో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మరియమాత ఎలిజబెత్ అమ్మని దర్శనించుకున్నారో ఎలిజబెత్ అమ్మ గర్భంలోనే జాన్ది బాప్టైజ్ ఎగిరి గంతులు వేశారు. దైవ జనమా, మరియమాతలో ఉన్న పరిశుద్ధాత్మ, ఎలిజబెత్ అమ్మ కడుపులో పెరుగుతున్న పరిశుద్ధాత్మ సావాసం కన్నా ఈ జాన్ది బాప్టిస్ట్ని దర్శించడం. మరియమాత పరిశుద్ధ ఆలయం, మరియమాత పరిశుద్ధ ఆత్మకు తన దేహమును ఆలయంగా మార్చిచ్చింది. తల్లి మరి యొక్క సేవ, ఆ తల్లి యొక్క గొప్ప విశ్వాసము, ఆ తల్లి యొక్క విరగలేని ఆ గొప్ప భయభక్తులు దేవుని పట్లనే ఆయన యేసుక్రీస్తుని తన గర్భంలో మోసే మహాశక్తిని ఇచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా అంతటి విశ్వాసముతో, విరగలేని విశ్వాసంతో ఎవరైనా ఉన్నారా? ఉండవచ్చు. కానీ మరియమాత అంత గొప్ప వారు ఎవరు లేరు, రారు, రాబోరు. ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, మనం బాగా చూస్తే ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మను దర్శించి వచ్చిన తర్వాత మరియమాత తనకు తను చెప్తున్న మాటలు ఇవి. లూకా సువార్త 1:46, మేరీ సెడ్, మై హార్ట్ ప్రైజెస్ ద లార్డ్, మై సోల్ ఇస్ గ్లాడ్ బికాస్ ఆఫ్ మై గాడ్ మై సేవియర్, ఫర్ హి హస్ రిమెంబర్డ్ మీ ఈస్ హంబుల్ సర్వెంట్. తను యేసుక్రీస్తుని కడుపులో మోస్తున్నప్పుడు కూడా తను తల్లి కన్నా ఎక్కువగా నా తండ్రి అనే యెహోవా నన్ను సేవకురాలుగా గుర్తించాడు అని అంటుంది. అంటే తన తల్లి ప్రేమ కన్నా ఒక సేవకురాలనే ప్రేమనే ఎక్కువగా చూయించింది. తన తల్లి అనే విషయం కన్నా తనలో ఉన్న సేవాభావమే తను ఎక్కువగా ఒప్పుకుంది. తల్లి అనే స్థానము కన్నా తనలో తను దేవునికి ఇచ్చిన మొట్టమొదటి స్థానమే సేవకురాలు. మదర్ మేరీ ఈజ్ అ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. మరియమాత సంపూర్ణ గల సేవకురాలు దేవుడికి. ఎవరు చేయనంత సేవ ఆమె చేసింది? ఎంత చేసిందంటే, ఎప్పుడైతే లూకా సువార్త 2:00 మరియమాత యేసుక్రీస్తు జన్మ తర్వాత పాత నిబంధన ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాప పరిహారణ చేసుకునే ఆలయానికి వెళ్ళినప్పుడు, లూకా సువార్త 2:22 నుంచి ధ్యానించిన మరియమాత యేసుక్రీస్తుని ఆలయంలో తీసుకువెళ్ళినప్పుడు ఆ ఆలయంలో పాత ముసలి అయిన ఒక గొప్ప దైవజనుడు, ప్రధాన యాజకుడైన సైమోను యేసుక్రీస్తుని తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు గురించి ప్రవచించడం మొదలుపెట్టాడు. తను చెప్పాడు, అమ్మా నువ్వు ఈ కొడుకును మోస్తున్నావు, ఈ కొడుకుని తెచ్చావు, చాలా సంతోషం, నీవు ఇందుకే ఎన్నుకబడ్డావు, కానీ నీకు తెలుసా ఈ కొడుకు ద్వారా నువ్వు చాలా బాధింపబడతావు, నీ హృదయానికి ఒక పెద్ద ఖడ్గమే గాయంగా మారుతుంది, నువ్వు స్వీకరిస్తున్న బిడ్డ అటువంటి వాడు, కానీ ఈ బిడ్డ ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్లో చాలామంది రక్షణ పొందుకుంటాడు, నువ్వు మోస్తుంది ఒక రక్షణ వీరుణ్ణి, నువ్వు మోస్తుంది ఈ లోకానికి రక్షకుణ్ణి, కనుక నువ్వు బాధింపబడక తప్పదు. యేసుక్రీస్తు బిడ్డగా ఒడిలో ఉన్నప్పుడే తల్లి మరియకు తెలుసు తన హృదయం గాయపరుస్తుందని. ఎప్పుడైతే యేసుక్రీస్తు జీవిత కాలంలో
తను ప్రయాణం చేసిందో ప్రతి ప్రయాణంలో ప్రతి శిలువ మార్గములో ఆ తల్లి ఆ యేసుక్రీస్తు వెంట నడుస్తున్నప్పుడల్లా తను తల్లిగా దుఃఖింపబడ్డా తను సేవకురాలుగా సంతోషపడ్డది ఎందుకనంటే తల్లిగా తన హృదయం గాయపరిచిన ఆ గాయపడ్డ హృదయానికి మునుపే ఆ హృదయం యెహోవా తండ్రికి ఆలయంగా మారింది కనుక తను సంతోషపడ్డది ఆ హృదయం యేసుక్రీస్తు ద్వారా తన తల్లి అనే పాత్రను చంపివేస్తున్న సేవకుడనే పాత్ర ద్వారా తను తండ్రిని మెప్పిస్తుందనే సంతోషం తల్లి మరియలో ఎక్కువగా ఉండింది అందుకే తన కుమారుడు సిలువ మోస్తుంటే తను వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది తను ఎక్కడ కూడా తన కొడుకుని అడ్డుకోలేదు వద్దు నా కొడుకుకు సిలువ మరణం భయకండి అనలేదు తను తల్లిగా ఏడుస్తూ సేవకురాలుగా ఆ తండ్రిని మెప్పిస్తూ తన జీవిత కాలమంతా సేవకురాలుగానే మిగిలిపోయింది తల్లి మరియను యేసుక్రీస్తు తల్లి అని అనడం కన్నా అంతకన్నా కొంచెం పైకి వెళ్ళి ఆ తల్లిని పొగడం అని జరుగుతే కనుక తను సత్యమైన సేవకురాలని మనం పొగడాలి ఎందుకంటే తను యేసుక్రీస్తు పుట్టుకలోనే తన హృదయం గాయపడుతుందని తనకు తెలిసి కూడా యేసుక్రీస్తుని ఎక్కడ విడిచిపెట్టలేదు ఎక్కడ పాడివేయలేదు ఎక్కడ తోసివేయలేదు తండ్రి చిత్తాన్ని జీవితకాలం మోసిన బహు గొప్ప సేవకురాలు బహు గొప్ప తల్లి స్త్రీలలో అందుకే ఆయన అత్యున్నతమైన ఆశీర్వాదం పొందిన ఒక గొప్ప సేవకురాలు అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అందరు అపొస్తలతో పాటు తను కూడా పరిశుద్ధాత్మను స్వీకరించుచున్నారు తను పుట్టుకన పవిత్రమైన పుట్టుక తన ఎంపిక పరిశుద్ధాత్మ ద్వారా ఎంపికబడ్డ ఎంపిక తన మరణము అనగా పరలోక సావాసము తనతో కూడా తండ్రి యొక్క యేసుక్రీస్తు మరి తన తండ్రిని యెహోవా ఒక సన్నిధిలోనే జరిగింది పరిశుద్ధాత్మతో ముడిపడ్డ జీవితం మరియమాతది పరిశుద్ధానికి ఆలయం మరియమాత ఆ పరిశుద్ధాన్ని మనం మోస్తున్నాం ఆ పరిశుద్ధాత్మని మనతో మనం ఉంచుకున్నాం కాబట్టి ఆ తల్లిని మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం తనను చూసి సేవ ఎలా చేయాలో నేర్చుకోవాలి ప్రతి సేవకుడికి ఆశ ఉంటుంది నేను ఎంత ఎదగాలి అంత ఎదగాలని కానీ ఏ సేవకుడైనా నా కొడుకు నా కూతురు నా కళ్ళ ముందే సిలువ వేయబడతారని ఆశిస్తారా ఆశించను మరియమాతకు తెలుసు యేసుక్రీస్తు సిలువ మరణం పొందుతాడు ఆ సిలువ మరణంలో తను భాగ్యస్థురాలుగా ఉంటుంది ఏ చేతితో ఆలయానికి మోసుకెళ్ళిందో అదే చేతితో సమాధి వరకు మోసుకువెళ్ళాలనే విషయము సంగతి మరియమాతకు తెలుసు తన హృదయం 1000 ముక్కలైనా ఆ 1000 ముక్కల్లో కూడా తన తండ్రిని యెహోవాని చూసుకుంది తన తండ్రి అయిన యెహోవా స్తుతిగానము చేసింది తన తండ్రి అయిన యెహోవా మార్గంలో తన కుమారుని నడిపించగలిగింది అందుకే తన గొప్ప సేవకురాలు గొప్ప తల్లి కావున దైవజనమ ఈరోజు తల్లి మరియ గురించి లూకా సువార్తలోనే ఎందుకు ఎక్కువ చెప్పబడిందంటే లూకా మాత్రమే తల్లి జీవితాన్ని ప్రధానంగా చూసిన వాడు తనతో ఉండి సావాసం చేసిన వాడు కాబట్టి దైవజనమ క్రీస్తుని సంఘమా రోమన్ కథలిక సంఘంలో జీవిస్తున్న క్రైస్తవ విశ్వాసులారా తల్లి మరియను ఒక యేసుని తల్లిగా కాకుండా ఒక నూతన క్యారెక్టర్ నేమ్లో చూడడం మొదలుపెట్టండి తన ఒక గొప్ప సేవకురాలు తన నుంచి మనం నేర్చుకోవాల్సింది భక్తి విశ్వాసము విధేయత ఎటువంటి పరిస్థితి అయినా ప్రభుని విడిచిపెట్టలేని మొండితనం ఏ స్థితినైనా తనలో వచ్చినా ఏ స్థితి తను ఫేస్ చేసినా తను ఎప్పుడు కూడా ప్రభుని విడిచిపెట్టలేదు ఈరోజు మరియమాత పండుగ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది యావత్ భారతదేశానికి గుర్తుకొచ్చేది నాగపట్నమైన వేలాంగణి వేలాంగణి మాతగానే మనం ఏమన్నా ఎక్కువ చూస్తాం ఇక్కడ మనం ఇంకో విషయం బాగా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే వేలాంగణి మాత అనేది ఆమె దర్శనం నాగపట్నంలో కానీ అంతకు మునిపే ఆమె బైబిల్లో 4 దర్శనాలు ఇచ్చారు 4 రకాలుగా ఆమె జీవితంలో తన జీవితాన్ని పరిచయం చేసుకున్నారు ఒకటి ఇది అనౌన్సేషన్ మరియమాతను గబ్రిల్ దర్శించడం 2వది కానాపల్లెలో ఆమె గొప్ప అద్భుత కార్యాలు ప్రభు యేసుక్రీస్తు ద్వారా చేయటం 3వది ఆయమ యేసుక్రీస్తు సిలువ మరణంలో పాల్గొనడం 4వది మరియమాత మరొకసారి పరిశుద్ధాత్మ సావాసము అపోస్తల తర్వాత
ద్వారా అపోస్తల ద్వారా పరిశుద్ధాత్మను పొందడం. బైబిల్లో ఈ నాలుగు ఉన్నాయి. ఆ నాలుగు దర్శనాలు, ఆ నాలుగు జీవిత సత్యాల తర్వాతనే వేలాంగణి మాత అయిన, గుణదల మాత అయిన, లూర్ద్ మాత అయిన, ఫాతిమా మాత అయిన, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అయినా, ఏదైనా ఇవన్నీ మరియమాత ఇన్కార్నేషన్స్. ఇవన్నిటికన్నా మునుపు మరియమాత జీవితంలో మొట్టమొదటి స్థానం ఆయమ ఒక గొప్ప యెహోవా తండ్రి సేవకురాలు. షీఈస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ షీఈస్ అ మదర్, ఆఫ్టర్ షీఈస్ అ మదర్ ఆఫ్ జీసస్, షీఈస్ కాల్డ్ అండ్ షీఈస్ అ విజనర్ అండ్ ఇన్కార్నర్ ఆఫ్ ఆల్ ది ఇన్కార్నేషన్స్ వర్షికే. సేవకురాలు ముందు, తల్లి మరియా రెండవ స్థానం. కావున తల్లి మరియలు నువ్వు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది సేవకురాలు, ఒక గొప్ప సేవకురాలు, తల్లి ఒక గొప్ప సేవకురాలు. ఇది ఏనాటికి మరొక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, తల్లి మరియను గౌరవించేవారు, తల్లి మరియను పూజించేవారు, ప్రార్థన చేసేవారు ఆయమలో సేవను తెలుసుకొని ఆయమలా మీరు కూడా వాక్కు లోబడి, మెలా పాత నిబంధనలకు అన్నిటికీ లోబడిందో నువ్వు కూడా బైబుల్ ఉన్న పాత నిబంధనలకు లోబడి నూతన నిబంధన అనుసరిస్తూ గొప్ప సేవకురాలుగా జీవించురు కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి. తల్లి మరియగా, తల్లి మరియలా సేవకురాలుగా నిలబడండి. పరిశుద్ధాత్మ సావాసంతో నిత్యము నిరంతరము మీరందరూ జీవితురు కాక. మరొకసారి ఈ తల్లి పుట్టినరోజు వేడుకనందు ఆ మరియమాతకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, మరియు విధంగా మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి. తల్లి మరియలా వాక్యాన్ని చదవడం నేర్చుకోండి, వాక్యాన్ని బోధించడం నేర్చుకోండి, వాక్యాన్ని బట్టి జీవించడం నేర్చుకోండి. ఆ తల్లి యొక్క చల్లని నీడలో నిత్యం నిరంతరము జీవించడం కాక. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైస్ ద లార్డ్.